వెల్కమ్ టు సిరి స్మార్ట్ హౌస్ ఈరోజు మన సిరి స్మార్ట్ హౌస్లో దోశల్ని ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇన్స్టెంట్గా క్రిస్పీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయేట్లుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఎక్కువసేపు కూడా నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేకుండా మసాలాను కూడా స్టఫింగ్ చేస్తూ ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను రెసిపీని స్టార్ట్ చేసేద్దాం దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని రెడీగా పెట్టుకోండి మిక్సీ దాన్ని తీసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ కప్ వరకు సూజీని యాడ్ చేసుకోవాలి సూజీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా మనం ఉప్మా కోసం యూజ్ చేసేటువంటి బొంబాయి రవ్వ ఇక్కడ మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి లేకపోతే మనకు దోశ యొక్క స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నేను మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో కూడా మీకోసం చూపిస్తున్నాను చూడండి నేను కరెక్ట్గా ఇక్కడ హాఫ్ కప్ వరకు సూజీని తీసుకున్నాను ఇలా సూజీని తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి సూజీలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయేమో అని సో ఇలాగా నెక్స్ట్ సూజీని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండిని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ మీకు ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ చూపిస్తున్నాను చూడండి గోధుమ పిండిని టూ టేబుల్ స్పూన్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకు దోశ యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ సెకండ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగా కంపల్సరీగా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటేనే మనకు దోశ యొక్క టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతేకాకుండా గోధుమ పిండిని యాడ్ చేసుకునే ముందు కూడా జల్లెడ పట్టుకొని యాడ్ చేసుకోండి ఇలా రెండు టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఈ పిండిని మొత్తాన్ని రవ్వతో సహా కలిపి కొంచెం కోర్స్గా అయ్యేట్లుగా బ్లెండ్ చేసుకోండి గుర్తుంచుకోండి కోర్స్గానే ఉండాలి ఏమాత్రం సాఫ్ట్గా ఉండకూడదు అంతేకాకుండా మీరు ఎంతగా ట్రై చేసినా సాఫ్ట్గా బ్లెండ్ చేయాలని మనం రవ్వతోటి బ్లెండ్ చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్ స్ట్రక్చర్ అనేది రాదు కొంచెం కోర్స్ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చూడండి మీకు స్ట్రక్చర్ అనేది ఎంత మాత్రం పర్ఫెక్ట్గా గ్రైండ్ అనేది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనకి రవ్వతోటి గోధుమ పిండి అనేది మిక్స్ అయ్యి స్ట్రక్చర్ కొంచెం కోర్సుగానే వస్తుంది ఇప్పుడు మనకి సూజీ బొంబాయి రవ్వ రెండు గ్రైండ్ రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి మనం హాఫ్ కప్ సూజీ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం మెజర్మెంట్ని కరెక్ట్గా ఫాలో చేయాలి మెజర్మెంట్ ఫాలో చేసేటప్పుడు పెరుగుని వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి వాటర్ క్వాంటిటీ అనేది పెరుగులో ఉంటే మనం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండి యొక్క స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి వీలైనంత వరకు వాటర్ క్వాంటిటీ ఏమీ లేకుండా చూసుకొని పెరుగుని యాడ్ చేసుకోండి అంతేకాకుండా పెరుగుని కూడా వీలైనంత వరకు కమ్మగా ఉండేటువంటి పెరుగుని తీసుకొని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇందులో టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి సోడాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తిరిగి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనకి గ్రైండ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి గ్రైండ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి అంతేకాకుండా పిండి యొక్క స్ట్రక్చర్ కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ జారుడుగా ఉండాలి ఈ విధంగా మనకి పిండి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయినటువంటి పిండిని మనం ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి తీసి డిష్ అవుట్ చేసుకొని ఉంచుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్లో మనం ఒక వన్ టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం దోశలను వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే షుగర్ని యాడ్ చేసుకుంటే దోశలకి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది అదేనండి హోటల్స్లో యూజ్ చేసేటువంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ హోటల్స్ వాళ్ళు దోశల్ని తయారు చేసేటప్పుడు కంపల్సరీగా షుగర్ని యాడ్ చేస్తారు షుగర్ వల్లనే దోశలకి మంచి కలర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇలా మనం బౌల్ని తీసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకునేటువంటి బ్యాటర్ మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఇలా టెన్ మినిట్స్ పక్కన పెట్టేయటం వల్ల పెరుగు సూజీని బాగా పీల్చేసుకుంటుంది అప్పుడు మనకి దోశలు అనేవి మనం ప్యాన్ మీద స్ప్రెడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పెరుగుని సూజీ బాగా పీల్చుకోవటం వల్ల మనకి పిండి బాగా ఉబ్బుతుంది ఇప్పుడు చూడండి మీరు ఇందాకటి కంటే ఇప్పుడు చూస్తే పిండి కొంచెం మనకి ఉబ్బి కనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం ఈ స్టేజ్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే వాటర్ని యాడ్ చేస్తే పెరుగుని సూజీ పీల్చుకోదు కాబట్టి మనం వాటర్ని ముందుగానే యాడ్ చేయకుండా ఈ స్టేజ్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి దోశలు ఎలా అయితే కావాలనుకుంటామో ఆ విధంగా ఉండేట్లుగా స్ట్రక్చర్ని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఉండేట్లు యాడ్ చేసుకుంటే మనకు దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి ప్యాన్ బాగా ఫుల్ హీట్లో ఉండేట్లుగా చూసుకోండి ప్యాన్ ఫుల్ హీట్లో ఉన్నప్పుడు మనం బ్రష్తో వాటర్ని అప్లై చేసి కోట్ చేసుకోవాలి ఇలా బ్రష్తో వాటర్ని అప్లై చేసి కోట్ చేసుకోవటం వల్ల దోశలు మనం పిండిని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసినప్పుడు దోశ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇక్కడ దోశ వేయటాన్ని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలా చూడటం వల్ల దోశ అనేది మనకి విరిగిపోకుండా షేప్ కూడా పర్ఫెక్ట్గా ఎలా రావాలో చూపిస్తాను ఇలా మనం ప్యాన్ మీద వాటర్ని బ్రష్ చేసేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత ప్యాన్ మళ్ళీ ఒకసారి బాగా హీట్ చేసేసుకోవాలి గుర్తుంచుకొని ప్యాన్ కంపల్సరీగా హీట్ హీట్లోనే ఉండాలి ఇలా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ మీద మనం దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ని కూడా ఒక వన్ స్పూన్ కాకుండా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ పిండిని కూడా ఒకేసారి యాడ్ చేయకుండా రెండుసార్లుగా యాడ్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది యాడ్ చేసిన వెంటనే స్టవ్ని లో పెట్టేసుకొని ఫాస్ట్గా స్ప్రెడ్ చేయండి ఇలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేయటం వల్ల మనకు దోశలు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అంతేకాకుండా టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మనకు హోటల్ స్టైల్లో సేమ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మనం దోశల్ని స్ప్రెడ్ చేసుకోవటం బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతేకాకుండా స్టవ్ని లో పెట్టుకొని మాత్రమే మనం దోశని స్ప్రెడ్ చేసుకుంటే క్రిస్పీగా బాగా టేస్టీగా వస్తాయి ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత దీని మీద మసాలా స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి ఇలా నేను మసాలా స్టఫింగ్ని దోశల కోసం ఆల్రెడీ రెడీ చేసి ఉంచేసాను ఇప్పుడు మీకు కావాలంటే దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మన ఛానల్లో ఆల్రెడీ దోశల కోసం మసాలా స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో ఉంది మీకు కావాలంటే దాని యొక్క లింక్స్ని కూడా యాడ్ చేస్తాను చెక్ చేయండి ఇప్పుడు ఈ మసాలా స్టఫింగ్ని మనం యాడ్ చేసుకునే ముందు ఒకసారి దోశ మనకి సైడ్స్ మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిందా లేదా అనేది సైడ్స్ నుంచి స్క్రాప్ చేసుకుంటూ చెక్ చేసుకోండి ఆ తర్వాత మాత్రమే మనం మసాలా స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి లేదంటే మసాలా స్టఫింగ్ పెట్టిన వెంటనే క్రిస్పీనెస్ అనేది మిస్ అవుతుంది దోశ సాఫ్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు మనకి దోశ క్రిస్పీగా టూ సైడ్స్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మసాలా స్టఫింగ్ని యాడ్ చేసుకొని దాన్ని సెంటర్లోకి డ్రాక్ చేసుకోవాలి ఇలా సెంటర్లోకి డ్రాక్ చేసుకోవటం వల్ల దోశ పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది ఇలా మసాలా స్టఫింగ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే పైనుంచి మరి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ టూ సైడ్స్ నుంచి మసాలా స్టఫింగ్కి మనం దోశని ఫోల్డ్ చేసేసేయాలి మసాలా స్టఫింగ్కి దోశ అంతా కంప్లీట్గా స్టిక్ అవ్వాలంటే మనం ఫోల్డ్ చేసిన వెంటనే స్పాట్లతో స్ప్రెస్ చేస్తూ ఉంటే స్టఫింగ్ మొత్తానికి దోశ కంప్లీట్గా స్టిక్ అయిపోతుంది ఇలా ప్రెస్ అయిపోయిన తర్వాత స్టిక్ అయిపోయిన తర్వాత దోశని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు చూస్తున్నారు కదా దోశ అనేది మనకు ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో అంతేకాకుండా మంచి కలర్ కూడా వచ్చింది చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉందిగా ఇలా రెడీ అయిపోయినటువంటి ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చూడండి మీకు పక్కన సైడ్ పిక్చర్లో కూడా చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇలా కలర్ఫుల్గా రెడీ అయిపోయినటువంటి ఈ దోశని మనం సైడ్ డిష్గా కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ టేస్ట్ చేయొచ్చు మీకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్స్ అనేవి కావాలనుకుంటే చట్నీ మాత్రమే కాకుండా కారపొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు కారపొడిని యాడ్ చేసేసుకొని తింటే ఈ దోశలు మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి సో మీరు కూడా నచ్చితే కారపొడితో కూడా టేస్ట్ చేయండి కారపొడితో కూడా మీరు దాని మీద పైనుంచి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని టేస్ట్ చేయండి ఇంకా సూపర్ ఎమ్మీగా ఉంటే ఈ దోశల యొక్క టేస్ట్ సో ఈ విధంగా మనం ఇంట్లో చాలా ఈజీగా ఫాస్ట్గా బ్రెండ్ అప్పటికప్పుడు దోశల్ని తయారు చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్